తగలబడింది. అవును, ఫైల్ తగలబెడితే నాకు తెలియగలుగుతాను. నేను నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం, నేను ఒక ల్యాండ్ కబ్జా చేశాను అనుకుందాం, కబ్జా చేసింది అది నా పేరుతో మార్చుకుంటే ఆ కాగితం వాడి దగ్గర ఉంటే కదా నాకు బెనిఫిట్, రెవెన్యూ ఆఫీస్లో ఉంటే కదా నేను అమ్ముకునే హక్కు ఉండేది. అవును, వాడి దగ్గర తగలబడిపోతే నా దగ్గర కాగితం ఉంచుకుని ఏం చేసుకోవాలి, నెలకి తీసుకునేది ఎందుకు పనికిరాదు, రేపు పొద్దున నేను ఇది వెళ్తే నా రికార్డులో లేదండి అంటాడు. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కాగితం ఉంటుంది, మనం మన ఇల్లుది మన పేరు మీద ఉంది అన్నది. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మన పేరు లేదనుకోండి ఏం చేయాలి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనం? ఇది సింపుల్ టాక్టిక్స్, అది అక్కడ జరగాలి కదా. కానీ వాళ్ళు తగలబెట్టుకున్నారు. ఏంటంటే ఒక గొడవ నడవాలి కాసేపు, మదనపల్లి ఫైల్స్ ఆ రోజు నుంచి చెప్పాను నేను, ఏం పీకేది ఏం లేదు అక్కడ. సిఐడి ఆయన ఎవరు, సిసోడియా, రోజు పత్రికల్లో మాత్రం పెదిరెడ్డే తగలబెట్టేశాడు, రాత్రిపూట ముసుగేసుకుని వచ్చి తగలబెట్టాడు అన్నట్టు రాస్తున్నాడు. తీరా చూస్తే ఇంతవరకు అసలు అగ్గిపొల్లతో తగలడిందా, పెట్రోల్ తో తగలడిందా అని కూడా తేల్చలేకపోయారు. పెదిరెడ్డి తగలబెట్టాడు, మిథున్ రెడ్డి అగ్గి పెట్టిస్తే పెదిరెడ్డి పెట్రోల్ పోసాడు, వెనక నుంచి మిగతా ఎమ్మెల్యేలందరూ రెడీలో ఉన్నారు అన్నట్టు రాస్తున్నారు. అంటే వార్తల ద్వారా చేస్తున్నాం తప్పించి వాస్తవం ఏంటి? ఇంకోటి ఏ ఇప్పుడు ధవళేశ్వరం అది అన్నారు, చివరికి ఆ రోజునే ఆర్డీఓ స్వయంగా చెప్పింది.